someone put your hate place, Pastor? Shikravaramo, Hirozo Matarthana, Amsham, Moduleni, Moduva, Valeona Nitaidla. Chara, Kumusta Karan, whatever, I mean, Rapale, but I don't know it. Moduleni, Moduva, Leka, Moduvarina, Modu, Amsham Matarthana. ఎలాగా తీసుకోవచ్చు? మూడు లేని మూడుగా అనగానే, మూడు అనగానే నీ తలంపులు మెదిలే ఆలోచన అయితే కాదు. చాలాసార్లు అంటుంటాం మూడు లేదు పెద్ద, మూడు ఉంటుంది కానీ రాదు. అది కాదు ఇది, అది కాదు ఇది. లేదు కొంచెం మూడు లేని మూడుగా అనగానే మనకు అర్థం అవ్వాలి. ముందు మూడు అనగానే మూడుగా తల చూద్దాం, మూడు అనగానే మా అందరూ తెలుసు. ఓకే, మూడు అనగానే ప్రతికున్న చిగురించలేమో చిగురించలేనేమో అనే అనుక్షణం బాధపడుతున్న ఆలోచన బ్రతికున్న నిర్జీవ తత్వం అంటారు దాన్ని. నిర్జీవం అంటే బ్రతికున్నా బ్రతుకు లేదేమో అన్న తలపు. మూడు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, మనం పెంచి పోషిస్తున్న మొక్క మూడు బారిపోతున్నప్పుడు దాన్ని సాగుతున్న రైతు, దాన్ని సంరక్షిస్తున్న రైతు ఎవరైనా కావాలండి, వారు దాన్ని వదులుకోరు. ఎందుకంటే చూడండి, దేవుని వలన అది ఫలిస్తే అనేక మందికి ఆశ్రయ దుర్గంగా ఉంటుంది. ఆశ్రయ దుర్గం వేసే నువ్వు వాడతావు, ఆయన ఎందుకు ఆశ్రయ దుర్గం? నువ్వు పెట్టాడు లోకంలో, నువ్వే ఆశ్రయ దుర్గంగా ఉండమన్నాడు. ఆశ్రయ దుర్గాలు లోకానికి వెలుగుని, వెలిగించే సూర్యుడివి నువ్వే, దిక్కువి అన్ని నువ్వే. మనమేం జరుగుతుంది అంత పాటలు రాక రాయడం తెలియక, అది ఆ రైతు సంరక్షణ కలిగే ఆ మొక్క ఖచ్చితంగా చిగురుస్తుంది. అప్పుడు అనుకుంటుంది చనిపోవలసిన నేను. రైతు సంరక్షణ అనగా సంరక్షకుని చేతిలో నా జీవితం ఎంత పుష్పిస్తుందా. టైం పడుతుంది సుమా, ఆ టైం వరకు కూడా చాలా వెయిట్ చేసి ఉండాలి. అది మూడు ఆరుతున్న దానికి చిగురింపజేసే తత్వం. ఇక మూడు అనగానే ఇంగ్లీష్ టైప్ మూడు కాదు, ఇంగ్లీష్లో టైప్ మూడు అంటే మూడు అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఇంగ్లీష్లో ఏమంటాం, ఇంగ్లీష్లో మూడు అనగానే దివాన జన్మగా ప్రధాన ఈరోజు మొక్క తిట్టుకొని పడిపోవటమో లేకపోతే మనం చింతనా ఇవన్నీ నానా చాలా. ఇంగ్లీష్ నెక్స్ట్ టైం ఇక్కడ చూసుకుంటే చాలా ఉన్నాయి పర్యాయపడాలి. ద వే ఆఫ్ సే ఆఫ్ ఫీల్స్ ఒక మార్గంలో బోర్డుని వ్యక్తపరిచే గుణం అంటారు. అది ఎలాగే ఉండొచ్చు కానీ ఆ మూడు కాదు సుమా. మూడు అంటే అంకె మూడు అని అర్థం, అంకె మూడు. కనుక మూడు లేని మూడువా అంటే మూడు అంశాలు నీ బ్రతుకులో ఉండాలి, అది లేని వాడువా అని అర్థం. అది లేని ఉన్నటువంటి వాడు, అవి లేకుండా బ్రతుకుతున్న క్రైస్తవ బిడ్డవా అని అర్థం. నిజంగా మన జీవితంలో మూడు ఉన్నాయా? మూడు ఉంటుంది, మూడు ఉందా ఆలోచిద్దాం. ఒక అద్భుత అంశం ఈ రోజున మీకు విత్తు భోజనం ఇవ్వబోతున్నాను. డైరెక్ట్గా వాక్యలకు వెళ్దాం. యేసుక్రీస్తు వారి తమ్ముడు వేసినటువంటి పత్రిక యాకోబు గారు, ఆయన ద్వారా మాట్లాడుతూ మంచి మాట. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 19 వచనాన్ని స్పష్టంగా చూద్దాం సుమా. నా ప్రియ సహోదరులారా, మీ సంగతి ఎనిమిదిలు కనుక, నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా అంటే ఓ నా సంగమిడలారా, మీకు ఈ సంగతి తెలుసు ఆయన. ఓ నా సంగమిడలారా, మీకు మీకు ఈ సంగతి తెలుసు. ఏ సంగతి అయ్యా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ వన్ మాట్లాడుతున్నాడు, వినుటకు ఎదురుపోని వాడును, మాటలాడుటకు నిదానించు వాడును, కోపించుటకు నిదానించు వాడు నై పండవలను. ఈ మూడు ఉన్నాయంటవా, ఈ మూడు ఉన్నాయంటవా, ఈ మూడు మనలో ఉన్నాయా? ఉంటే మూడుగా ఉంటే మూడుగా ఉన్నాం, ఫలించే మన వృక్షాలు చెట్టుగా ఉంటాం, మన వృక్షంగా ఉంటాం. ఈ మూడు లేకపోతే మూడుగానే ఉంటాం. కనుక మూడు లేని మూడువా? ఏమైనా దేవుడు మన ఒకటి మాట్లాడుతున్నాడు ఆయన, ప్రతి మనుష్యుడు వినుటకు ఏగిరపడి వాడు, వినుటకు ఏగిరపడి వాడు. ఏ వింటానికి ఏగిరపడుతుంది ఈ రోజున? మన జీవితంలో ఎక్కువగా 24 hours వంటే 24 గంటల విషయంలో ఏ వింటానికి ఏగిరపడుతాం మనం? అది సుమారు ఎంతటికి ఏగిరపడతాం, బ్యాడ్ న్యూస్ చెప్పే వింటానికి ఇష్టపడం.
ఎవరు కూడా మనిషి 24 అవర్స్ లో శుభవార్త వస్తేనే బాగుండు అనుకుంటాడు. సువార్త అంతగా లేదులేండి, సువార్త అంతగా పెద్ద ఉండవులే. అందుకే విడుటకు వేగరపడు వాడు అన్నాడు ఆయన. ప్రతి మనుషుడు ఆవత్ భూమి మీద క్రైస్తవ బిడ్డలు కానీ క్రైస్తవేతరులు కానీ ఎవరైనా కానివ్వండి, మనిషి అన్న వాడికి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎస్పెషల్లీ మనుషులు పదాలు ఇంజెక్ట్ చేశాడంట. ప్రతి మనుష్యుడు వినుటకు వేగరపడు వాడిని వేగరపాటు అంటే ఆతృత, ఆతృత ఎగ్జైటింగ్ అంట. ఎప్పుడు వినాలి దేవుడు మాటలు? యెహోవా తరపు కాలమంది వెతకాలి. ఎప్పుడు తిరుగుతాడు ఇప్పుడు దేవుడు మనసు ప్రార్థన మంత్రంలో ఎప్పుడు తిరుగుతాడు? తప్పితే శనివారం సారి ఆదివారం దొరుకుతాడు, మిగతా రోజులు తరపు దొరుకుతాడు, మా మాటల్లో దొరుకుతాడు. వినుటకు వేగరపడు వాడును అన్నాడు. ఇక రెండవ వాళ్ళు మాట్లాడుతూ మాటలాడుటకు నిదానించువాడును ఆయన. ఇక మూడవది మాట్లాడుతూ కోపించుటకు నిదానించువాడనే ఉండవాడు. కోప పనులు కానీ పాపము చేయకుని కోపించడానికి నిదానం, కోపం నిదానం ఎందుకు ఉంటుంది? కోపము ఫాస్ట్నెస్ ఉంటుంది. ఈ మూడు లేకపోతే నిజంగా మన బ్రతుకులు వేస్ట్ అంటున్నాడు దేవుడు. పరీక్షించుకుందాం మరి నీలో నాలో మనలో ఏ క్రైస్తవ ప్రపంచ బిడ్డలో మీలో ఎస్పెషల్లీ ఈ పాదాలు ఉన్నాయా లేవా మనం ఈ యేసుక్రీస్తులు ఉన్నాయి లాస్ట్ చెప్తా మాట. ముందు మనల్ని పరీక్షించుకుందాం. ఈ మూడు ఉంటే అమ్మాయ్యా కాస్త కుస్త డెవలప్ ఉన్నారు అంటాం. ఈ మూడు లేకపోతే డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది అని అంటాం. అయితే ఏమైనా దేవుడు వాళ్ళరా ఫస్ట్ ఎక్కడ దొరుకుతుంది? వినుటకు ఏదైనా వాడు అన్నాడు. మహాజ్ఞాని యేసుక్రీస్తు వారు పుట్టడానికి రావడానికి ముందు సులభమైన గారు రాసిన మంచి మాట చాలాసార్లు వినుంటాం. ఇప్పుడు చూద్దాం సామెతల గ్రంథము 8:34. సామెతల గ్రంథము వినుటకు ఏదైనా వాడు అన్నాడు. ఇప్పుడు దాన్ని మనం డీకోడ్ చేయాలి. అనుదినము అనుదినం అంటే అనుదినం అంటే ప్రతిరోజు ప్రతిరోజు చాలా చెప్పాం. దేవాలయంలో ధ్యానించినటువంటి రాత్రి ఎలా సాధ్యం ఉన్నప్పుడు అంతరింద్రములు పోలు జరుగుతుంది అన్నాడు దేవుడు. అది రాత్రి ప్రవచించడం అంటే ఇక్కడ మాట్లాడతాడు అనుదినము. అనుదినము నా గడప ఎంత కనిపెట్టుకొని ఏ గడప? దైవ మందిరపు స్థానం, దైవ మందిరపు స్థలం కనిపెట్టుకు. అనుదినము నా గడప ఎంత కనిపెట్టుకొని నా ద్వార బంధకములు ఎంత కాచుకొని నా ఉపదేశం వినువారు అనుదినము తన ద్వార బంధము ఎంత కాచుకొని ఖచ్చితంగా వింటే ధన్యుడు అన్నాడు. వింటే ధన్యుడు ఆయన ఉపదేశాన్ని వింటే ధన్యుడు. ఎందుకంటే ఆ రోజున ఆ విషయం ఏదో మాట్లాడాలి అనుకుంటున్నాడు ఆయన, ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఆ రోజు నువ్వు మిస్ అయితే ఆ రోజు చెప్పవలసింది చెప్పకపోతే మార్పు రావు. కనుక మిమ్మల్ని దేవుడు వల్ల వినుటకు వేగులు పడేవాడి గురించి మాట్లాడుతూ ప్రసంగి గారి ద్వారా అనుదినము నా గడప ఎంత కాసుకొని నా ద్వారపది వద్ద ఉండి నా వాక్యము వినేవాడు ధన్యుడు అని మాట్లాడుతూ నన్ను కనుగొనువాడు అంటే గడప ఎంత కనుగొనువాడు యేసుక్రీస్తు వారిని అనగా దేవాది దేవుని కనుగొంటాడు, జీవాన్ని కనుగొంటాడు. అంటే యేసుక్రీస్తు వారు ఉన్న లోకానికి నువ్వు వెళ్ళాలి అంటే అనుదినము వాక్యము ఖచ్చితంగా నువ్వు పఠిస్తూ తీసుకోవాలి. ఎప్పుడు వాక్యంలో ధ్యానిస్తున్నాడు? వాక్య ధ్యానం. వినుటకు వేగపడేవాడు, వినటానికి వేగపడేవాడు కావాలి. వినుట వలన విశ్వాసము కలుగును, ఆ విశ్వాసము నిత్య జీవానికి మార్గాన్ని చూపిస్తుంది అన్నాడు ఆయన. అంటే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వినేవాడు ఏం వినాలి? అయ్యగారి శాంతి బ్యాక్గ్రౌండ్ గురించి కాదు. చాలా మంది మాట్లాడుతున్నారు నేను చిన్నప్పుడు అంటే అది ఏదన్నా అవసరం అంతే సందర్భం ఉన్నాయి అలా ఇచ్చి వెళ్ళేలా. నీ కుటుంబం గురించి ఎవరు కావాలి సోదర? నువ్వు ఎవరైతే ఏంటి? కానీ ఇక్కడ దౌర్భాగ్యం స్టార్ట్ అయింది. ఇక్కడ అన్ని ఫీలింగ్స్ వచ్చాయి. క్యాస్ట్ అంటాడు, అది అంటాడు, అంటారు నీ గురించి అవసరం లేదు రోయ్, నీ గురించి ఎప్పుడు చెప్పకు. నువ్వు వచ్చి యేసు గురించి చెప్పడానికి ఆయన మరణమును ప్రచురుకు చేయ నిమిత్తము మనము ఉన్నాము అన్న సంగతి నువ్వు మర్చిపోకు. కనుక వినుటకు ఏర్పడేవాడు ఎలా ఉండాలంటే అనుదీనము గడప ఎంత కనిపెట్టుకొని ద్వారపంత కాచుకొని ఉపదేశం విన్నవాడు ధన్యుడు. ఎన్నిసార్లు 54 ఆదివారాలలో ఎన్ని ఆదివారాలు ఈ రోజున సంవత్సరాంత కాలంలో ఎన్నిసార్లు వింటావు? ఇక్కడ మార్క్ వేసుకుంటే మనకు అర్థమవుతుంది. 90% ఉందా? 70% ఉందా? దొరుకు కాలం ఉంటే ఉంటున్నామా? హాజర్స్మా?
ఒకనాడుంటే పర్లేదు బెస్ట్ ఏమంటే రెండోది పక్కన మాటలు ఆడటకు నిదానించువాడు అన్నాడు ఇప్పుడు మాట్లాడుంటాడు నిదానించకపోతే ఏం జరుగుతుంది ఒక బహుమానం వస్తుంది అంటాడు ఆయన మాట్లాడేవాడిలో నిదానం లేకపోతే నిదానించు మాట్లాడటం నీకు చేత కాకపోతే గమగమ మాట్లాడటం వల్ల విస్తారమైన దోషాలు దొరలకు మారవు అన్నాడు అదే ప్రసంగి కాదు ఎక్కువగా మాట్లాడటం వల్ల ఏమవుతుంది అంటే దోషాలు దొరుకుతాయి ఏమో ఉండదు మాట్లాడడానికి ఏదో మాట్లాడేస్తాం ఆ మాటల్లో ఎదుటివారికి బాధ కలిగే తత్వం ఉండొచ్చేమో కనుక అంటే మాటలాడటకు నిదానించువాడు మాటలకు నిదానించువాడు మాటలాడటం నిదానించువాడి గుణం మనలో ఉందేమో పరీక్షించుకోవాలి అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం మనం ఆలోచిస్తే 11:19 సామెతల గ్రంథం యథార్థమైన నీతి జీవదాయకం దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమును మరణమునకే చేయను దుష్టక్రియలు దుష్టక్రియలు విడవకపోతే మరణాన్ని గురించి వెళ్తే మరణానికి దారితీస్తావు ఏం మాట్లాడుతున్నాడు ఆయన మరణం గురించి మాట్లాడుతాడు అంటే మాటలాట నిరాకరిస్తూ రాకపోతే అది మరణానికి దారితీస్తుంది అంటున్నాడు ఆయన అంటే మాటలు అందుందా ఉంది విస్తారమైన దోషాలు దొరకలే మరణం అది నీ ప్రాణాంతకంగా తయారవుతుంది అంటే ఆశ చూసి మాట్లాడాలి ఆశ చూసి మాట్లాడటం ఎవరు నేర్పుతారు స్కూల్లో మాస్టర్ నేర్పడం ఇంట్లో అమ్మ నేర్పదు మరెక్కడ ఎవరు నేర్పడం సంఘములో దైవ సమాజములో ఖచ్చితంగా ఈ మాటలు దైవజుడు లోట నీకు అందుతాయి అంటే దేవుడు మాట్లాడతాడు దేవుడి ద్వారా నీకు జ్ఞానం కలగాలి కానీ నువ్వు ఎలా మాట్లాడాలో నీకు తెలియాలి అంటే వాక్యం నీకు దారి చూపిస్తుంది అంటున్నాడు ఆయన లేకపోతే అంతే కథ చెప్తాడు ఏం తెలియదు ఏం చెప్తాడు కథ చెప్తాడు అంటే కనుక మూడు విషయాలు మాట్లాడుతున్నాడు కోపించుటకు నిదానించువాడనే ఉండాలి నిదానించువాడు కోపం ఎప్పుడు పెద్ద పడ్డాడు లెక్కలో ఉండదు తెలుసా మీకు కోపం చీటికి మళ్ళీ కోపం పడితే అంతే అనుమతి ఉంటుంది అలా కాదు కోపం నువ్వు పడితే గజగజ రావాలి అలాంటి గుణమైన దేవుళ్ళు ఉంది మనకి ఇచ్చాడు కాబట్టి ఆ మూడు మీద ఉండేవా తండ్రి వెళ్తూ వెళ్తూ డబ్బులు ఇచ్చాడు మరి దేశాంతరం పోయినప్పుడు ఎట్లా అన్నాడు 5, 3, 2, 1 అంతే 5 సంపాదించాడు 3 సంపాదించాడు 2 సంపాదించాడు ఒకటి చాలా పెద్ద ముద్దు దాచిపెట్టేశాడు పైనుంచి దేవుడు పొగుతున్నాడు అక్కడ వ్యక్తుల చోట కోడి వాళ్ళు లేదా వాటిని పిలిచి వాడు నాకు తెలియదు అన్నాడు నీకు తెలుసు అంటే అది ఇచ్చే అక్కడ అంతే అంటే దీని అర్థం ఏంటి తండ్రి ఇచ్చినటువంటివి నీ దగ్గర బదిలంగా ఉన్నాయా ఇచ్చి ఏదైనా సరే అలా వెళ్ళిపోడు వెళ్ళి చెప్తాడు 100 రూపాయలు ఇచ్చిన తర్వాత అమ్మా ఇదో తీసుకొని చెప్పడం 100 రూపాయలు తెచ్చి నేను 2 రోజులు ఊరికి రావడానికి జాగ్రత్త అంటాడు ఆ పదం వాడబోతుంది తెలియదా జాగ్రత్తగా వాడుకోవాలి జాగ్రత్తగా వాడుకోవాలన్న పదంలో తండ్రి ఉద్దేశం ఏంటి తీసుకున్నాము దానిలో మన ఉద్దేశం ఏంటి మన దగ్గర జాగ్రత్త లేదని కాదు జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పలేదు తండ్రి బాధ్యత అది ఆ బాధ్యత మిస్ అయినప్పుడు ఖచ్చితంగా ఏది జాగ్రత్త అంటాడు అప్పుడు ఈ తండ్రి క్షమించవచ్చు కానీ ఆ తండ్రి క్షమించడం కానీ ఈ మూడు మీకు ఇస్తున్నా మూడు వారిపోయి ఉన్నావు చూపిస్తున్నావు నువ్వు రోజున ఆలోచించా రాత్రి కాల సమయం లేదు ప్రియ సోదరి సోదరుడు కానీ కోపించుతూ కొన్ని దానించువాడినై కోపం ఉన్నప్పుడు రావాడు నిదానించువాడే ఉండాలంటే నీకు నీవే అబ్జర్వేషన్ చేసుకోవాలి అలా చేయాలంటే లోపల నీకు ఎవరు నేర్పడం అలా నేర్పాలి అంటే దేవుడు నేర్పాలి ఎక్కడ అదే సామర్థ్యం ఉన్నప్పుడు 14వ అధ్యాయము 17వ వచనంలో మాట్లాడుతున్నాడు త్వరగా కోపపడేవాడు నిదానించి కోపపడేవాడికి మేలు ఉంటుంది అన్నాడు ఆయన త్వరగా కోపపడేవాడు మూలత్వాన్ని చూపిస్తాడు మూలత్వాన్ని చూపిస్తే అది ఒక బహుమానికి దారితీస్తుంది అంటున్నాడు దేవుడు త్వరగా కోపం వచ్చిందనుకో మూలత్వాన్ని దారితీస్తుంది ఆ మూలత్వంలో ఒక బహుమానం దాగుంది అది ఏంటో నువ్వు తీసుకోగలిగితే 29వ వచనము రెండవ లైన్ నిదానించుతున్నాడు మూర్ఖుడు ముంగోపి కోపత్వము ముంగోపి మూఢత్వము ఖచ్చితంగా బహుమానంగా నిద్దుతాడు అంటాడు అంటే బహుమానం వస్తుంది
पापमें भगवानी अटे दैव उदेश पक्व अटे इन मैं इंदूर उन्मा विनपड़ा विधान माटडना कोपता आलोचि इंदूर भगवे एपरकना निजा मन धन्यमें देवत वालसा सृष्टि ने कल तरह देवादि देवड़ चंद्रमा आकाश पक्ष समुद्र चला जीवन लक्ष प्राणु अन्नी आईपोन तरह वाटमनी तन कुमार कड़ी नीक आज्ञ इच्छा कभी माटेवे अटे लास्ट पुटना पेत्रम फस्ट वाड़क इच्छा आरो रोज पुटा आरो रोज पुटने नीक देवड़ इंत प्रथम फल चूसा अर्थ इनको इन माटल लोका पंपस्नाबी ना उद्देश्य ना पिल नेरवे ये चापल नेरवे सुमा ये पश पक्षेद नेरवे मनो निवाली मनो निवाले नी बैल अभाव तीर प्रति सामने अति तीर अला अंदर पे चाल कष्ट देवड़े कथम स्थान नीचा देवड़े अद स्थान चूस्ते पद पैक पत्रिका देव पद प्रथम फल प्रथम फल अर्थमेंटी अर्थमें आयन केवल मन गेप्चा अत मन के प्रथम फल लीडर क्लास लीडर मैं निर्णय टीचर्स मीटिंग नी टेट चूसो नी गुणगान चूसा नी मत चूस्ते लीडर पदवी कीस्ते बहुत अर्थमेंटी वाल नमका निबी ये उपाध्याय संघ एंडको ये मास्टर की नीद मंत्र सदुद्देश कल नी पदवी कटबा दाने यायचेस्व अंत तप नो अड़ा वाल नमका वंप चेयक वाल नमका नमक निवस कल सीपीएल लीडर एंड अर्थम सृष्टि नी कटे भावंत नी कटे ज्ञानवंत वाट ज्ञान अंकने जीत सोमी सीम दिल्ल दिन मेदड़ दूर कंटे पयस्को चूस का वारकाल एंडकाल सलीकाल मूड कल तिगे तन को रक्षण कवस आहारा बुद्धि अड़े वाले ज्ञान प्राणम अंत ज्ञान अंत मेदल बैठक मैं ज्ञान आलोचित देश द्वारा अला आलोचिस्टे देश मैं प्रथम फलना टीचर एनक देवादि देवड़ तन आलोचन तन सभोक सभ नज्ञापूर्वक वैन पड़ा वाड़ी वाड़ पर उ सत्य वाक्य मन संकल प्रकार सत्यवाक्यम येसु क्रीस्तु अर्थमी वाक्य पदों बैबल प्रत्यक्ष कंटी कनपड़ते अभी ओल्ड टेस्टमेंट न्यू टेस्टमेंट वाक्य येसु क्रीस्तु फिक्स तरह युग येसु क्रीस्तु गारे देश इनमें या प्रत्यक्ष वाक मारगा येसु क्रीस्तु प्रत्यक्ष अटे चपा सिद्धपड़ा सत्यवाक्यम वाला सत्यवाक्यम वाला मन तर संकल प्रकार तन संकल अटे तन एद निर्णय तन चरित मन तप नुनकोच्चन तरह मैं भार्य पिलू इन वकी को अवी का उद्देश्य तो कना आ उद्देशा मैसे विधान
अर्थे मन अदे कदा एस रिक्रूट सिस्टम रेल पोस्ट पड़े चटकाल पड़ी आरोप अंत पेदवाड़े बाधी एंत गोपूबा अंत पेदवाड़े पेद कुटे अंत मैनारटी पीपल से चलकू वाइड आचार्य बाबू तन शरीर ने कापड़कवा रिक्रूट उपयोगपे विधि तन बाडी को स्ट्रक्चर से बिल्डअपुना वाले वाले कष्ट तरह उद्योग संपादक तरह इंटर वाड़ी मुड़ी मेद पड़गा पेदरका मर्चिपता इक स्थित मर्चिपता रात सरावनी अवता आ स्थित एमें स्थित एंतकाल शाश्वत कदा अरे आ स्थित नीति गाय आलोचन गुजरात स्थित रहा मर्चिपत इपू अंत मारे ऐसी तरह रेगी आलोचना अला उठा देवड़े नीले उठे खचित नावाड़ी लेकिन नावाड़ी कालवाड़ी ना देवड़ा सत्यवाक्य मन तन संकल प्रकार तन संकल तन चिंतुदे तन उद्देश्य दाने मन अना अयर देवड़ी पिवाली मैं अयार पीछे देवड़ा पिवाली अंदर पीछे मैं सोदर नेवाली उपयोग ले देवड़ पीछे कुदर देवड़ी पीछे पक्षपाति का पक्षपाति का ना पीशा निवे नि पीशा नी इन शिवड़ अंद వినపడలేదు ఇంకా రాకపోయా సత్యవాక్యం దగ్గరికి నేర్చుకోలేకపోతున్నావు వినలేకపోతున్నావు నువ్వు నేర్చుకుంటేనే కదా మరొకటి చెప్పడానికి అవకాశం ఉంటుంది నీకే రాకపోతే ఇంకో సంగతి చెప్పరా బిఏబిడి బిఎల్బిఎల్బి ఎల్ఎల్బి చదువుకున్నా వాడికి మాస్టర్ థీసిస్ ఎక్సర్ రాసినాక ఏ టెన్త్ క్లాస్ కో ఏ ఇంటర్మీడియట్ కు పంపేరో అది ఎక్కడ స్టార్ట్ చేసారు నీకు థర్డ్ క్లాస్ అంటే థర్డ్ క్లాస్ కు పాఠం చెప్పాలి బిఏబిడి చదవాలా చదవాలి अंकने वाक्य वाक्य अर्थों रात्रि कत्यवाक्यों कना संकल देश संकल मन अलास्तेमान कष्ट देश संकल देश देश उद्देश्य मुझे तन संकल कना कना मन तीन ये तल्ली क्वालिफिकेशन मैं कनाड़ो प्रपंच गर्भवतुन वनावर का इपू मत आ गर्भ लक्षण पिल ने पेवा कने देवड़न फस्ट चूँ इन चूस पदा मैं चाली उचित లేదంటే సర్వోపరి స్థానం మీద చాలా ఖర్చు పెట్టి కన్నా అంటే ఆ సర్వోపరి పద్ధతి కూడా దేవుడు ఫ్రీగా ఇచ్చాడు సోదర అది నువ్వు బిజినెస్ చేసావు అంటే అది నువ్వు బిజినెస్ చేసావు
उचित మన కలగలించినటువంటి తన కృప మహిమకు కీర్తి కలగనట్లు తన చిత్త ప్రకారమైన దేవుడికి కీర్తి కలగాలి అంటే ఈ మూడు ఉండాలి. ఈ మూడుకి మనసు ఉండిపోయింది. వినేవాడు ఆతృతగా వినేవాడు ఏం చేస్తాడు తెలుసా? ఎక్కువగా వింటానికి ఇష్టపడేవాడు ఎప్పుడు తపపడుతూ ఉంటాడు. ఏం చెప్తున్నాడు దేవుడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, తర్వాత ఏం ఉద్దేశం అందించాలనుకుంటాడు, అలా అందించాలనుకున్న వాడు నేర్చుకొని మరొకరు అందించే పనులను వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాలి, అలా వింటేనే బాగుంటుంది. ఆ వింటే తెలుసా, ఐదు ఒకటి ప్రసంగి దేవుని మందిరంలోకి పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా చూసుకుంటే తప్పని వెళ్ళా. స్కూల్ దగ్గర వెళ్ళినట్టు జాగ్రత్తగా ఉంటే తప్ప నువ్వు ఆ టీచర్ చెప్పిన పాట వెళ్ళావు. అంటే జాగ్రత్త అవసరమా? అవసరం. కనుక మీరు దేవుని వాళ్ళరా అంటున్నారు. ఉచిత మగామాన కనిపిస్తే తన కృపాలకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్తున్నా. సంకల్పము ప్రకారము ఒక నేను అంటే లేకపోతే ఒకటి పద్ధతిలో ఆ సంకల్పం ఎలా ఉన్నాయంటే దయా అంటున్నది ఆయన. దయా సంకల్పము, ఆ సంకల్పము ఏంటంటే దయమే. అంటే దేవుడు దయాలయుడు కనుక ఆ దయా చిత్తము, ఆ దయా ఉద్దేశము ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. దీన ఉద్దేశము ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు వారి ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. ముందుగా నిర్ణయించుకున్నాడు కనుకనే పశుపక్షాదులు మొత్తము నీకంటే ముందుగా పుట్టావే. గర్భంలో బిడ్డ పడుతున్నాడు అని తెలిస్తే, పడబోతున్నాడు తెలిస్తే వాడి కొరకు లైఫ్ ని చాలా గోల్ చేసుకుంటాం, చాలా గోపులు పెట్టుకుంటావు. నేను పంట కష్టం వాడు పడకూడదని, నేను అనుభవించే కష్టం అనుభవించకూడదని, వాడికంటే ఒక స్టెబిలిటీ నేను ఇవ్వాలని, నేను ఇస్తే వాడు మరొక తానికి ఇవ్వగలవని, దానికి పునాది నేనే కావాలని, ఆర్థుడిని ఆరాధుడిని నేనే కావాలని చాలా మంది కళ్ళకి ఉంటుందా. చరిత్రకి మహాన్ బోలకు పొందుతారు. మన దగ్గర పోతే వడ్డించుకో ఆడే ఉండే ఎప్పుడు వాడెందుకు ఒకటి మనకు తెలిసి నేను ఉగాలేవా, నువ్వు నిలవలేవా, నువ్వు అందించలేవా. ఎవరైనా దేవుని వల్ల మనం అందించాలి. చరిత్ర మన గురించి మాట్లాడుకోవాలి. కొన్ని పేజీలు నీ బ్రతుకున్న బ్రతుకుంటారు, ఎన్ని పేజీలు రాయబడి ఉంటాయి, మరి ఆయన దగ్గర ఉన్నటువంటి పుస్తకం కనీసం రెండు పేజీలు ఉండాలి కదా. ఇన్ని పేజీల్లో 66 పుస్తకాల్లో ఇప్పుడు 100 పేజీల్లో నువ్వు ఎలా ఉండాలో చెప్పాడు దేవుడు. ఆయన దగ్గర జీవగ్రంథం ఉంది, ఆ జీవగ్రంథంలో రాయబడుతున్న పేర్లలో నీ పేరు కూడా కనీసం ఒక పేజీలో ఉండాలా వద్దా? ఉంటేనే బాగుంటుంది, మరి లేకపోతే కనుక మీరు దేవుడు అన్నారా నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములై ఉండాలి. పరిశుద్ధులు నిర్దోషంగా ఉండాలంటే ఈ మూడు క్వాలిఫికేషన్స్ మనలో ఉండాలి. ఎప్పటికప్పుడు లింకే పరిశుద్ధుడు అంటే తన నోటి మాటను బట్టే మంచివాడని, తన నోటి మాటను బట్టే చెడ్డవాడని తీర్పు పొందుతాడు. పరలోకం దక్కాల నరకం దక్కాల నీ నోటి మాటను బట్టే, అంటే నోటి మాటలని పరిశుద్ధుడు తీసివేస్తున్నాడు, తీసివేస్తుంది. మాట నాటుకుని రాణించేవాడే ఉండాలి. పరిశుద్ధంలో ఒక పాయింట్ వెళ్ళిపోతుంది. ఇంకోటి నిర్దోషత్వము, నిర్దోషం అంటే దోషము లేదు. కానీ ఇంట్లో ఏదన్నా గబ్బులు మా చిన్నప్పుడు మా అత్తగారు ఊళ్ళో మేనత్త ఊళ్ళో గబ్బులు తింటే ఆ నిలబడి ఇంట్లోకి వెళ్ళదంట. గబ్బులు అన్నాక ఇంట్లో రాదు, ఆడకొచ్చి తెలియదు. చెట్టు దానికి నివాసం, నిండు దానికి ఆట స్థలం. ఆ సంగతి తెలియాలి. దానికి ఆట స్థలం ఏంటి? లోకం కాదు, నీ ఇల్లే. చెట్టు ఆడబడి నిద్రపోతుంటుంది హాయిగా, దానికి ఎంత స్టెబిలిటీ ఉంటే వాళ్ళు నిద్రపోతుంది, ఎటుపోతుంది భావించవచ్చు. అది నిద్రపోతే పట్టుగా ఉంటుంది చూడండి కావాలని చెప్పి అబ్జర్వేషన్ చేయాలి. మరి బయటకు వెళ్తే ఒక గబ్బులను నువ్వు ఆలోచిస్తే అది పడుకున్నప్పుడు ఇలా కట్టిగా ఆ ఆకులకు మొరను గుచ్చి అది నిద్రపోతుంది. అది పడుకున్నసే పడుకుంటుంది, కింద స్థలకి పడతాం. మన మంచం వేసే వాళ్ళతో కింద పెరుగుతూ మన ఇష్టం కాదు, మనం తత్వాన్ని కోల్పోతాం, అది తత్వాన్ని కాపాడుకుంటుంది. కనుక మన దేవుడు నిర్దోషత్వము అనలేదా? నిర్దోషత్వం అంటే మూడు మళ్ళా ఉండాలి. మాట్లాడటం జాగ్రత్తగా, కోపంలో జాగ్రత్తగా, వినడానికి ఆసక్తి దగ్గరపడి ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ మూడు ఇంతవరకు మళ్ళా ఉన్నాయంటారా? ఈ మూడు ఉంటే నో ప్రాబ్లం. ప్రియమైన దేవుడు మన లేకపోతేనే కల్పించుకోవాలి. ఎందుకంటే సత్యవాక్యము వలన వాక్యం అనే రైలు డైరెక్ట్ వేసిన చెప్తాడు. ఎవరైనా ప్రూఫ్స్ ఉన్నాయంటే ప్రూఫ్స్ లేకుండా ఎందుకుంటే బైబిల్ ఇస్ ద వండర్ఫుల్ ప్రూఫ్ ఇన్ అవర్ లైఫ్. చూడండి ఒకసారి యోహాను సువార్త
మొదటి అధ్యాయము 14వ వచనము వాక్యము శరీరధారి అయి ఉపాసక్తి సంపూర్ణంగా మన మధ్య యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆ వాక్యము సత్య వాక్యము అన్నా వాక్యం అనగా యేసుక్రీస్తు వాడు కనుక కాటి వచ్చేస్తున్నాడు. కనుక మన దేవుని అన్న పరిశుద్ధులను నిర్దోషములు ఉండవాలని జగత్తు పునాది వేయబడక ముందు ఈ సృష్టి ఆరంభమైనది ప్రారంభమైనది తనకంటే ముందే ఆయన మధ్య వేరిని కన్నాడు. ఎలా? ఈ ఆకారంలో కన్నాడు సుమా, ఈ ఆకారంలో కని తన గుణాలు మొత్తం ఇచ్చి మూడు వాడేవాడిగా కాదురా చివరిప చేసే వాడిగా ఉండాలని ఎవరైతే దేవుని వైపు తిప్పుతారో పిల్లలను వాళ్ళని ఆకాశములను జ్యోతులు వల్లే నేను చూసుకుంటా నా వెలుగు నేను ఉండాలని కన్నాడండి దేవుడు. కాదో మూడేగా అడిగాడు దేవుడు. ఇదేవా మూడు లేదంటే ఉండదు, మూడైతే మూడు ఇచ్చేయాలంటే విమాన దేవుడు వల్ల ఇద్దాం వద్దా అన్ని ఇవ్వాలండి దేవుడికి. ఇవ్వాలి అంటే ముందు మన దగ్గర ఉండాలి కదా, ఉంటూనే ఇవ్వగలం లేకపోతే ఇవ్వలేం. ఒక వ్యక్తికి ఇవ్వాలంటే మనలో ఉండాలి, మనలో ఉండాలంటే మహాజ్ఞాని ఆలోచన బైబిల్లో రాయబడినప్పుడు మనోనేత్రము చూడాలి, లేకపోతే వాళ్ళ ముసుకేస్తుందో. ఎన్ని పనులు చేస్తామండి లోకంలో, నా గురించి మర్చిపోతే ఎలా అంటే ఎలా వాక్యం ఎంతో గొప్పగా ఆలోచించండి. రేపు దేవుడికి సమాధానం ఏం చెప్తావు? ఎన్నో సమర్థవంతంగా నిర్ణయిస్తున్నావు నీవు, ఎన్నో స్టెబిలిటీగా చేస్తున్నావు నీవు. ఈ మూడు అంశాలు లోపల పెట్టుకొని నా కొరకు ఎందుకు ప్రయాణించలేదు అని అడిగితే రేపు రోజున తీర్పు తీర్చి తెలుపు ఒకటి వస్తుంది కదా, అది నీకోసం నా కోసం ఉంది కదా. అప్పుడు ఏం చెప్తావు సమాధానం? ఏం చెప్తావు? తీర్పు లేదు, ఏం లేదు, 2000 నుంచి కొట్టుకుంటున్నారు మాస్టర్లు అంట, ఇంతవరకు లేదు అనుకుంటున్నారా? తొగ్గవలే వస్తానని వాడు ఎప్పుడొస్తాడు? చెప్పి రాడు. కనుక దేవుడు దాన్ని చూపిస్తుంది అంటే క్రీస్తు ఎందుకు రాగడా ఎవరికి తెలియదు, ఏ క్షణం రావచ్చు. కనుక ఈ మూడు మనలో ఉన్నాయా లేవా? అలా ఉంటే ఎంతో మందికి మనం న్యాయం చేయొచ్చు, ఎంతోమందికి వాక్యం చెప్పచ్చు, వాళ్ళ చెబుతున్న తప్పు మనం నేర్చుకోవచ్చు, చూడవచ్చు, కాదంటే ఖండించవచ్చు, నేర్పచ్చు. ఇన్ని గుణాలు మీరు రావాలంటే ముందు నేర్చుకోవాలి, అంటే వినడానికి వేగపడి రావాలి. ఎంతమంది వస్తున్నారో మీరు ఆలోచించాలి. మన దేవుడు మంది ఉండాలి కదా మాస్టర్. కనుక ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనల్ని ఏర్పరుచుకున్నాడు. పరిశుద్ధులుగా మీరు చూసుకోవాలంటే ఆ మూడు ఖచ్చితంగా మనలో ఉండే తీరాలి. యేసుక్రీస్తు వాళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. యేసుక్రీస్తు వాళ్ళు సంతోషమున్నప్పుడు, యేసుక్రీస్తు వారు వాక్యం చెందుతున్నప్పుడు ఈ పదాలు తీసుకొని మాట్లాడితే ఎంత బాగోదు, ఎందుకంటే కనబడతాయి అక్కడ. కానీ చనిపోయే స్థితిలో కూడా ఈ మూడు అట్టి పెట్టుకుని ఉన్న మానవుడు ఎవరో చెప్పాలి. కానీ సంతోషంగా ఉండే అన్నీ ఉంటాయి, సంతోషంగా ఉండి చిన్నగా మాట్లాడుతూ జ్ఞానంగా మాట్లాడుతూ మంచిగా మాట్లాడతాం. కానీ చిరాకుగా ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు, ఏదైనా కష్టంగా ఉన్నప్పుడు ఈ మూడు మానవ మొచ్చు కనబడతాయా? మాట్లాడితే చాలు అంటే, ఎస్పెషలీ నాతో సహా ఎవరైనా మరుడే కదా. ఇప్పుడు నేను కూడా నేర్చుకుంటున్నా సుమా, ఫస్ట్ నేనుగా పాటిస్తేనే, నేను నేనుగా పాటించగలిగితేనే మీకు కా చెప్పగలుగుతున్నాను, లేకపోతే కష్టం. అందుకే వారం వారం, నెల నెల, రోజు రోజు ప్రవర్తన డౌన్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు పోటీ సార్ ఇప్పుడు చూపించిన ఎందుకు తెలుసా? తగ్గాలి. అప్పుడే రైతే ఎలా కుదరదు కదా. కనుక ఇంత జ్ఞానం పెట్టిన దేవుడు ఎప్పుడు ఒకేలా ఉండదు. దైవ ఆలోచన పరిపూర్ణ నిండుతున్నప్పుడు మనిషి నిండుకోవడంలాగా తొరగకుండా ఉంటాడు, దేవుడైనా మనసులో పెట్టుకుంటుంటాడు. నెరవేర్చాలిగా. మరి యేసుక్రీస్తువులో ఉన్నాయా? ఇప్పుడు ఇంతవరకు మనలో ఉండాలని చెప్పుకుంటున్నాం, మరి ఆయనలో ఉన్నాయో మనకు తెలియదు. ఆయనలో ఉంటే అమ్మాయ్యా క్రీస్తు మనల్ని కన్నాడు కాబట్టి మనం కూడా ఇలా ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేనే ఆ మార్గంలో మనం ఉన్నాం కాబట్టి ఆ మార్గం వేసిన ఆయనలో ఈ మార్గంలో ఉన్నాయో ఎవరు చూడాలి కదా. ఇది భయంకరమైన చివరి సన్నివేశంలో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. రెండు విషయాల పాటు లోక రాసిన సువార్త ఒక అద్భుతమైన మాట్లాడుకొచ్చారు దేవుడు. చూద్దాం లోక రాసిన సువార్త 22వ అధ్యాయము
63 స్పష్టంగా చూసుకుందాం ప్రియ దేవుడారా. ఇది ఎలాంటి వాతావరణం కలిగి చూద్దాం ఇప్పుడు. యేసును పట్టుకొనిన మనుషులు, ఎందుకంటే యేసుక్రీస్తు ఈ మూడు మీద చూడగలం మరి మనం తెలియాలి కదా. లూకా సువార్త 22వ అధ్యాయము 63 నుండి చదవమా. యేసును పట్టుకొనిన మనుషులు, యేసుని పట్టుకొనిన మనుషులు ఆయన అపహాసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడో చెప్పు. అంటే బాధలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు అంటాడు. ఆయన అరెస్ట్ అయ్యాడు కాబట్టి నోరు మూసుకుని అనుకోమాకండి. అరెస్ట్ అయ్యాడు కాబట్టి సైనికులు ఈ పిలాటికి యేసుక్రీస్తు వారు మౌనం వహించారని అనుకోమాకండి. ఆయన నోరు తెరిస్తే బ్రతుకు చిత్త బద్దలైపోతుంటుంది మాట. కనుక కొట్టి ఆయన ముఖం కప్పి నిన్ను కొట్టిన వాడు కొట్టి ముఖం కప్పారు. ముఖం కప్పి కొడతారు, ముసుగేసి కొడుతున్నారు, ముసుగేసి కొడుతున్నారు. యేసుక్రీస్తు వారు మరి ఎంత ఘోరం అండి. ముసుగేసి కొట్టి ఎలా చెప్తామండి? ఆయన చెప్పలేరా? చెప్పగలడు. ఆయన చెప్పగలడు కదా. ప్రతిహాంతరంగా జరిగిన వాడు ఎవరు కొట్టారో తెలియదా? తెలుసు. ముసుగేసి కొట్టారంటే మీరు ఆలోచించండి. ముసుగేసి కొట్టి నిన్ను కొట్టిన వాడు ఎవడ చెప్పు అని ఆయన అడిగి అడిగి ఆయనకు వివేకముగా ఇంకా అనేక దోషం అని రాస్తే బాగోదు. అది రాస్తే చదువుతున్నప్పుడు బాగు ఎలా మాట్లాడతావు చెప్పండి. ఏమంది సార్ ఎలా మాట్లాడతాడు అంటే వాడి దగ్గర డిస్టర్బ్ ఉంటుంది, భూమితో డిస్టర్బ్ ఉంటుంది వాడి దగ్గర. అవి వెళ్ళా అవి వెళ్ళాం ఇంకా అవి రాయలేదు. ఇక చెప్పలేకపోయాను రాశాడు దేవుడు అంటే మనం అర్థం చేసుకోవాలి. ఉదయం కాగానే ప్రజలను పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సమకూడి, అంటే మామూలుగా లేదు యవ్వనం అక్కడ, అత్యంత హింస, ముసుగేసి కొట్టి అపహాసించి బోళ్ళంత మాట్లాడారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎందుకు వస్తే మాట్లాడతాడు? ఉదయం కాగానే ప్రజలను పెద్దలను ప్రధాన యాజకులతోనూ శాస్త్రులను సమకూడి ఆయనను మహాసభలోనికి తీసుకుని పోయి నువ్వు క్రీస్తు అయితే మాటో చెప్పుమనేది. అందుకైనా నేను మీతో చెప్పిన మీరు నమ్మరు. నువ్వు క్రీస్తు అని చెప్పు. క్రీస్తు అనగా రాజు. నువ్వు రాజువా? ఎక్కడ తీసుకెళ్లారు? రాజు ముందు తీసుకెళ్లారు. ఇప్పుడు రాజు ముందు తీసుకెళ్ళి నువ్వు రాజు ఏమో చెప్పంటే రాజుకి ఎలా ఉంటా చెప్పండి? ఆహా నా పక్షాన ఇల్లు అన్నీ అంటారయ్యా. ఎందుకంటే ఇంక్రిమెంట్ ఇవ్వాలి కదా రేపు గ్రాంట్. అంతేగా మరి పొగొట్టడం జరుగుతుంది. వాళ్ళని హింసిస్తున్నారు, యేసుక్రీస్తు వాళ్ళు హింసిస్తున్నారు, పిలాతులు పొగుడుతున్నారు, రెండు ఒకేసారి ఎంత స్పష్టంగా రాశాడు దేవుడు. చదువు మిమ్మల్ని చెప్పదు. ఇది మొదలుకొని మనుషు కుమారుడు మహత్వంగా దేవుని కృపాసుకున్నాడని వారితో చెప్పిన అందుకు అట్లయితే నువ్వు దేవుడు కుమారుడా అని అడుగుగా ఆయన నేనే ఆయనను అని వారితో చెప్పిన అందుకు వారు మనమే కా సాక్షులతో పని ఏమీ లేదు. నోటి మాట వింటుమే కదా. ఏమన్నాడు అని ఏమన్నాడు? నోటి మాట విన్నాను. ఇంత ప్రాబ్లం అంటే నోటి మాటతో కూడా యేసుక్రీస్తు వారు పాపము చెందలేదు. తప్పులు తగ్గుతున్నా నోరు చాలలేదు, తన స్టెబిలిటీ కోల్పోలేదు, వినడానికి వేగం పడుతున్నాడు. అక్కడ దూషించి హింసించి ఇక్కడికి వచ్చినాక అలా చేశారు అని పిలాతుకు చెప్పకుండగా, మహారాజుకు చెప్పకుండగా ఈ మాట మార్చి తిరిగి ఆయన పక్షాన్ని నన్ను వేధిస్తున్నాడు అన్న తలంపు కలిగిన యేసుక్రీస్తు వారు వాళ్ళ మాటలు వింటున్నాడు, నోరు చాలలేదు అది గ్రహిస్తున్నాడు. అంటే ఇంత శ్రమలో ఉండగా కూడా యేసుక్రీస్తు వారి 3 లక్షలు 3 వేలవా ఉన్నాయి. ఇంత అసమానం ఉంటే బాధలో ఈ 3 మనుషులు అస్సలు ఉండవు. మహానుభావులు ఉన్నాయా? మరి మనం ఎందుకు మహానుభావులు ఉండగలం? మనం ఎందుకు ఉండకూడదు? ఎంత బాధ వచ్చినా ఇవి దాచుకోవాలి. ఎక్కువగా కోపడకూడదు, ఆ కోపాన్ని ప్రదర్శించకూడదు. మనం వహిస్తే తప్పు చేసినట్టు కాదు. నువ్వు తెలుసుకోవాలని చెప్పినట్టు అక్కడ యేసుక్రీస్తు వారి పిలాటకు ముందు తలంచాడు. అలాగే తప్పు చేశాడనా? తప్పు చేసిన వాడు తలంచుతాడు, అది నీకు తెలిసింది. తప్పుగా ఎంచాలని చూసేవాడు తలెత్తుకుంటాడు, అది దేవుడికి తెలిసింది. తప్పు చూపించేవాడే తలెత్తుకుంటాడు, తప్పు లేని వాడు తలదించుకుంటాడు. ఇది బైబిల్ సిద్ధార్థం. లేకపోతే మన దేవుడు వాళ్ళరా, ఆయనలో అక్షరాన ఏమీ లేదు. మరి నువ్వు ఆలోచించాలి.
బ్రతుకు పరమార్థము ఇన్ని సంవత్సరాల క్రైస్తవ బ్రతుకులు ఇలా ప్రయాణిస్తున్న విధానంలో కలిసి ఈ జాగ్రత్త మనలో ఉంటుందా? వేగపడి తత్వం మనలో ఉందా? ఆదివారం వస్తుందంటే ఫాస్ట్ ఎక్సమినేషన్ పెట్టుకుంటావా? ఆలోచన ఏమైతే అదే అంటావాన్సిన్ చేశాం. అది దేవు టైం అంటే ప్రతి సంఘానికి దేవుడు టైం అని నిర్ణయించడం. ఆ సంఘం మనం మా టైం మనం పెట్టుకున్నాం. ఆ టైంలో చదువుతున్న ఆరాధనలో టైంని వివరణ మనం పాటిస్తున్నావా? ఎగ్జామ్ టైం ఎవరినటువంటి పెట్టాడు? గవర్నమెంట్ కూడా పెట్టాడు. 8-11 అక్కడ అంతే. ఎవరు పెట్టాలి ఎప్పుడు దాకంటే ఊరుకుంటారా? గవర్నమెంట్ జీవో పాస్ చేశాడు. ఎగ్జామ్ టైం 8-11 అని అడితే 8-11 అంటే 8-11 ఉండాలి. అక్కడ 8-11 ఉండాలి. లేకపోతే గేట్ తెలుసా మీకు? ఒక్క సెకండ్ లేట్ అయినా సార్ ఎగ్జామ్ రాని. ఎందుకు తెలుసా? జీవితకాలం మొత్తం వేస్ట్ అయిపోతుంది. చాలా మంది ఊరు చనిపోతారు అని అంతకంటే కొనుగోయిందా, అంతకంటే తీసివేయబడిందా దేవుని సమయం? మీరు ఆలోచించాలండి. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటారు? ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళకి హక్కిస్తాడు దేవుడు. చెప్పడానికి స్థావత స్థితి ఉంటుంది. పాటించడానికి ఎందుకండి? పరిగణానికి ఎందుకు? కరెక్ట్. మనం పనికి వస్తున్నామా? వాళ్ళకి కోసం నేను ఉన్నాను అనుకుంటే ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. లేదు అనుకుంటే ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తున్నాడు. అది అది అనిపించుకునే సమయం కావాలి. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకున్నందు సమయం ఉందో అసమయం ఉందో సమయమును పోనీయక సమయమును పోనీయక ఒక పాటలో ఏ ఉద్దేశం ఉందో, ఒక మాటలో ఏ ఉద్దేశం ఉందో, ఒక ఉద్దేశం ఎలా ఉంటుందో సమయమే ఆధారపడుతుంది. సమయమే ఆధారపడుతుంది. బ్రతికే బ్రతుకులు టైం విలువ చాలా ఉంది. మరి సంఘంలో టైం విలువ అది నువ్వు పాటించగలిగితేనే ఈ మూడు నీళ్ళు ఉన్నట్టు. అక్కడే లేకపోతే ఇంకెట్లా ఎగ్జామ్? నాకంతా తెలిసిన పుస్తకం అంతా ఎప్పుడు పోయి రాస్తానే ఉండదు. నీకు తెలిసినా తెలియకపోయినా టైం టు టైం ఫాలో అవ్వాల్సిందే. ఇది జీవ్ ఆఫ్ గాడ్. ఒక అధికారి శాసిస్తే విద్యాశాఖ మంత్రి నువ్వు పాటిస్తున్నావే, సర్వాధికారి శాసిస్తే ఎందుకు పాటించలేకపోతున్నావు? ఆలోచించాలి. పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము మరియు వాటి యందు వేరేదో ఇప్పుడు చెప్తాం. ఈ మూడు యందు ఈ రోజు మాట్లాడుతున్న ఈ అంశంలో ఈ మూడు భాగాలుగా మీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. వాటి యందు చెప్పబడిన ఈ మూడు యందు అనగా యూనిటర్లు ఏగిరపడే తత్వం కానీ మాట్లాడేటప్పుడు నిదానించే తత్వం కానీ కోపించుకు నిదానించే వాడినే ఉండే తత్వం కానీ ఈ మూడు యందు వాటి యందు అనగా దేవుడి మాటల యందు మనము అనగా యావ క్రైస్తవ పిల్లలుగా ఉంటున్న మనందరం అంటే క్రైస్తవేతలు కానీ వాళ్ళు ఎవరు పాటించరు. మనం చెబితే వాళ్ళు పాటించడానికి మనకు తెలియాలి కదా చెప్పాలంటే. అందుకు దేవుడు నడుచుకున్నాడని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ముందుగా సిద్ధపరిచాడు. సృష్టి పుట్టక ముందే దేవుడు ఆలోచనలో పని పుట్టింది. పని కొరకే నువ్వు పుట్టావు. నీ కొరకే లోకం పుట్టింది. లోకంలో ఉన్న ప్రతి ప్రాణి పుట్టింది. తేరగాల్సిన తినకూడదు. కనుక మన దేవుని వాడరా సిద్ధపడి సత్క్రియ చేయటమే. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఏ ఉన్నావు. దేవుడు తగు జాగ్రత్తగా పని చేసుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు ప్రాబ్లం వస్తే ఎవరు తప్పు? చాలా జాగ్రత్తగా కట్టుకున్నాం అని అనుకున్నాం. చాలా జాగ్రత్తగా కట్టుకున్నాం. ఇంట్లో ప్రాబ్లం వస్తే ఎవరు తప్పు? ఇంటి యజమానుడు తప్పు. ఎందుకంటే స్కెచ్చింగ్ చేసే ఇంజనీర్ దగ్గర నుంచి, పిల్లలు వేసే మేస్త్రి కాడ నుంచి, పెయింటింగ్ వర్క్ చేసే పెయింటర్ దగ్గర నుంచి, ఎలక్ట్రికల్ వర్క్ టోటల్ వర్క్ మొత్తం నీ ఆధీనంలో ఉన్నది. తప్పు జరిగిన తర్వాత మళ్ళా ఎవడవచ్చు దోషం ఉందంటే అది నువ్వు చేసుకున్న తప్పు. ఆ తప్పు జరగకుండా ఉండాలంటే నీకు పర్ఫెక్ట్ గా ఇల్లు కట్టే గుణం తెలిసి ఉండాలి. గుడ్డ తీసిన తర్వాత గుడ్డలో ఏ లేబర్ ఏం కదా ఉండదు. భూమి స్థిరమైన తెలియాలి. ఒక కుటుంబాన్ని కట్టడం అంటే పునాది మీద ఇల్లు కట్టదు ఈజీ కాదు. చాలా ఇల్లు కూలిపోతుంది. అలా కూలిపోకూడదు. కట్టడం మొదలు పెడితే అలా ఎప్పుడు ఎదుగుతూ ఉండవు. ఆలోచించు. పునాది తీసామంటే స్కెచ్ గీసామంటే కరెక్ట్గా మళ్ళీ పడాల్సింది అంతే. ఇంటికి గృహప్రవేశం చేయాలి కదా. అంతగా ఉన్నావా మనం ఈరోజు? అలా చేసే తత్వం మనలో ఉందా? అలాంటి ఉద్దేశం మనం కలిగి ఉన్నావా? అలా ఉంటేనే మూడు కలిగి వారం అవుతాం. లేకపోతే మూడు వారం అవుతాం. మూడు లేక మూడు మారుతాము. మూడు మొలకెత్తుతాము. నువ్వే నిర్ణయం తీసుకోవాలి.
ఎందుకంటే నిర్ణయం అనేది ఎప్పుడు నీ చేతిలో ఉంటుంది సుమా, నీ చేతిలో ఉంటుంది. అది ఎవరి చేతిలో ఉండదు? అది నా చేతిలో ఉంటుంది. అది మూడు ఉన్నా లేకపోయినా ఎవరు మాకు కష్టం ఉండాలి. అప్పుడే దేవ దృష్టిలో నువ్వు ఒక మనిషిగా మనకు కుటుంబం కంటే మహాత్ముడిగా కనబడతావు. ఎంతకాలం పోయినా ఇలాగే ఉంటే సమయం లేక సందర్భం తెలియక ఉద్దేశం అర్థం కాక బ్రతుకు బాబా తెలియక మూడుమైన జీవితం మీద ఉండగలిగితే దేవుడు అవుతుంది మెచ్చడం. చూపించే వారిని ఎక్కువగా దేవుడు ఇష్టపడతాడు. అలా చూపిస్తే మందు వేస్తాడు, నీళ్ళు అందిస్తాడు, ఉక్షగా తయారు చేస్తాడు. నువ్వు ఉపయోగపడతావని ఆయన నమ్మితే నిన్ను ఉంచుకుంటాడు దగ్గర. లేకపోతే నా తండ్రి చేత శత్రుతో పడిన వాడు నువ్వు అటు పోతావు ఇటు పోతావు, మూడు కలిగి ఉంటావు, మూడో కలిగి ఉంటావు, నువ్వే నిర్ణయిస్తావు. ప్రార్థించుకుందాం. ప్రార్థించుకున్న ముందు ఒక మంచి పాట